జై సద్గురు శ్రీ సాయినాథునికి జయ సజ్జుమానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ సద్గురు శ్రీ సాయినాథునికి జయ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ సద్గురు శ్రీ సాయినాథునికిచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ సాయినాథునికిచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ సద్గురు శ్రీ సాయినాథునికిచ్చిదానంద బాబూజీకి జయ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ సాయినాథునికిచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ సాయినాథునికిచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ సద్గురు శ్రీ సాయినాథునికిచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జయ సద్గురు శ్రీ
సాధు సరీ సచిదానంద సద్గురు సాధు మహారాజ సద్గురు సాయనారాయణ బాధపడు. వాళ్ళు ఏదైనా అన్నప్పుడు ఇదే ఫ్యాక్టే కదా, మెల్లగా జాబ్ లేకపోవడం ప్రాబ్లమే. నాకు కాదు నెట్ అంటాం, దానికి మెల్లగా వేరే దానికి ఏ రకంగా జస్టిఫై చేసుకో. బాబాయ్ ఎందుకు నాకు జాబ్ ఇవ్వలేదని చెప్పి గట్టిగా అడుగు. జాబ్ లేకుండా 5 ఏళ్ళైనా 5 నెలలైనా 6 నెలలైనా మనం ఏం ఫీల్ అవ్వకుండా ఉండటం కాదు సబ్బూరి అంటే. ఆయన చెప్పిన సబ్బూరి అది కాదు. అడుగు, స్ట్రగుల్ చేయి, ఇంకా ప్రయత్నం చేయి. మనకి ఎందుకు రావటం లేదు, దానికి ఎక్కడ లోపాలు ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూకి పోయినాం, ఆ ఇంటర్వ్యూలో నేను సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాను కొన్ని క్వశ్చన్స్కి. ఆ ఆన్సర్స్ ఆ సబ్జెక్ట్లో నేను కొంచెం వీక్గా ఉన్నాను. నేను కూర్చొని ఆ సబ్జెక్ట్ నేను మాస్టర్ చేయాలా, నెక్స్ట్ ఇంకా ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్న వేస్తున్నా సరే సమాధానం చెప్పాలా,
ఆయన అనుకోవటం సర్దార్ సబ్బూరి కిందకు వస్తుంది తప్పితే. అప్పుడు సమాధానం చెప్పలేదు, ఇంకొకటి ఎవడెవడు దొరకపోతాడని నేను చెప్తే అది ఇచ్చేవాడు అని కూర్చోవటం సబ్బూరి కాదు. బాధపడాలి, స్ట్రగుల్ కానీ ఛాలెంజ్ కింద తీసుకోండి. బాబా మనకు తండ్రి అనుకున్నట్లయితే ఆయన ఏ స్థితికి పోయి ఉన్నాడో ఆ స్థితికి తగ్గటువంటి వారసులు మనం కావాలి. దాంట్లో మిస్టరీ ఏముందయ్యా అర్థం కావడానికి? ఈలా సాయి భక్తులు అనేటువంటి రకంగా చేయకుండా అన్నా ఉండాలి అట్లీస్ట్. ఆయన స్థితికి తీరేమో జరగకపోయిన వేరే విషయం. సాయి భక్తులు అంటే సాయి బిడ్డలు అని అర్థం. ఇలా సరిపోతుంది అండి. ఆయన ఏం తిట్టున్నాడు, వీళ్ళు ఏం తిట్టున్నారు అని అనిపించుకోకుండా ఉంటే చాలు. కొంచెం ఫస్ట్ స్టెప్ దేర్ ఆస్కింగ్ హౌ టు బికమ్ వర్ది చిల్డ్రన్ ఆఫ్ బాబా. బాబా సెడ్ బీ ఎ వర్ది చిల్డ్రన్ ఆఫ్ సేయింగ్ ఇస్ టు గెట్ హిస్ స్టేట్, టు ఇన్హెరిట్ హిస్ స్టేట్ ఇస్ టు బికమ్ రియల్లీ వర్ది. బిఫోర్ వీ డూ దట్ లెట్ అస్ నాట్ డూయింగ్ డిస్గ్రేస్ టు అవర్ ఫాదర్ ఫైటింగ్ అమాంగ్ యూ petty things, negativities, even going almost to hold somebody's collar simply because of a cab, who will sit where, small things. For this we fight, and that really brings disgrace to him. Are we really behaving in such a way that we do not bring disgrace to him? Just check yourself. And in many respects I find an ordinary person who doesn't have any concepts of spirituality, Baba, or these things, they seem even better when compared to the others who are vying with each other, one another. The petty things, jealousies, envy, power mongering, avarice for money, cheating, deception, what not. So whether we become worthy children of Baba or not, that is a different question. At least let us not become unworthy children. It's enough if we behave ourselves normally, how normal we are. People come here and just attend one satsang, and once they come to Shirdi, and then that's all. They are part of Sai Padam. We are Sai Padam. We are Sai Padam. We are the followers of so and so. We are Sai devotees. But in what way we are different from others? Except going once in a week or once in a month or once in a year to Shirdi and to once in a week to satsang. Apart from that, what is that we are being? In what way we are different from others? Just check yourself. Of course, in many ways we are different. In another way, this is a different matter. Because at least they have the fear. Are we doing something guilty? We don't have that fear. Ah, Baba is there, he will take care of it. So we will do whatever we like. That is even worse. గురువు యొక్క ఉచ్చిష్టం అని అంటే ఎంగిలి అని అర్థం. ఆయన చెప్పేటువంటి మాట కూడా ఆయన ఎంగిలి, ఆయన నోటి గుండా వచ్చిందంటే కదా అది. ప్రధానమైన అర్థం ఏమిటంటే మాత్రం గురువు నోటి గుండా వచ్చినటువంటి ప్రతి మాటని ప్రసాదం కింద తీసుకొని అంత సీక్రెట్గా మత్తు కట్టుకొని మనం స్వీకరించడం అనేటువంటిది గురువు చిష్టాన్ని స్వీకరించడం అర్థం. అది నిజమైన ఉచ్చిష్టం. దానికి మనకు ఉండేటువంటి ప్రేమకి చిహ్నంగా మామూలుగా ఉండేటువంటి మెటీరియల్ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ ఉచిష్టాన్ని కూడా పవిత్రంగా తీసి స్వీకరించడం జరుగుతుంటుంది. గురువు ఉచిష్టం అనే దానికి అర్థం ఏంటంటే గురువు నోటుకుండా వచ్చినటువంటి మాట అని అర్థం.
ప్రతి మాట ఆయన ఇంగిలి పడేవే కదా, కాబట్టి అంతా గురుత్తిష్టమే. బాబా సాంప్రదాయం ఉండేటువంటి ఒక ఆయన సాయి సాయి యొక్క తత్వాన్ని చాలా చక్కగా చెప్పాడు అనిపించింది. ఒకసారి నేను చదువుతుంటే ఆయన ఒక శిష్యుని అడిగాట, ఇంత కాలంగా నాతో ఉన్నావు కదా, క్లోజ్ గా సన్నిహితంగా ఉన్నావు కదా, నువ్వు ఏమి నేర్చుకున్నావు అని అడిగాట. అడిగితే నువ్వు చెప్పింది నేను చేయటం అన్నట్ట, నువ్వు ఏం చెప్తే చేయటమే, అదే నేను నేర్చుకున్నానట్ట, నీకు ఆధ్యాత్మికత ఏ నుంచి జడదాకా వచ్చేసింది పోరా అన్నట్ట. మీరు చెప్పారు కానీ మేము చేయలేకపోయాను అని ఆశిస్తున్నాను. చేయలేకపోవటం ఎందుకు జరుగుతుందని అంటే ప్రేమంత బలంగా లేకపోవటం. ఆ చేసేటప్పుడు దేని గురించి చేస్తున్నావో దాని మీద ఎక్కువ ప్రేమ ఉండటం ఈ రెండే కారణం. మీ మీద నాకు అపారమైన ప్రేమ ఉంది, మీ మీద కంటే నాకు ఇంక దేని మీద ప్రేమ లేదు, అయినా చేయలేకపోతున్నా అంటే మాత్రం అది అబద్ధం. ఇదే అలవాటు పోగొట్టుకోవటం, ఒకే టైప్లో ఆలోచిస్తూ ఒకే టైప్లో చేస్తామే, దాన్ని మార్చుకోవటం. మీకు ఎన్నోసార్లు చెప్పున్నా ఒకే పద్ధతి ఆలోచిస్తారండి, ఆ పద్ధతి మార్చుకోండి చెప్పాను చూస్తారు, అదే ప్రార్థన పోగొట్టుకోవటం. మీకు వచ్చేటువంటి ఏదన్నా మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయంటే ఆ ప్యాటర్న్ వల్లనే వస్తాయి. ఆ ప్యాటర్న్ తప్పించుకొని చూడండి, తెలిసిపోతుంది. మీరు అంటారు నేను మార్చుకున్నాను సార్, నేను మార్చుకుంటున్నాను సార్ అని, మార్చుకోవటంలా ప్రాబ్లం వచ్చిందని అంటే నేను చెప్పినటువంటి ప్యాటర్న్ మేము మార్చుకోలేదని అది చెక్ చేసుకోండి, కావాల్సిన డైరీ పెట్టి రాసిస్తా బాగుంది. అది మీకు ఏమనిపిస్తుంది అంటే అదేదో చిన్న బిజినెస్ టెక్నిక్ లాగానో ఒక మెటీరియల్గా వరల్డ్కి ఇచ్చేటువంటి అడ్వైస్ లాగానో అనిపిస్తుంది, అది వరల్డ్ అడ్వైస్ కాదని. మీకు వచ్చేటువంటి కష్టాలు రావటం అనేటువంటి ఆ టెన్షన్స్ రావటం అనేటువంటి ప్రాబ్లం దాంట్లోంచి వర్క్ చేస్తుంటుంది. అది మామూలుగా బిజినెస్ పుస్తకాలు చదువుకుని చేయలేదు దాన్ని. సార్ చెప్పారు చేయాల అంతే, అది అది నష్టమో కష్టమో అది బిజినెస్ ప్రకారంగా లక్ష కోటి రూపాయలు నష్టం వచ్చేదిగా ఉండొచ్చు కాక, చేయమన్నారు చేద్దాం అని చేయండి, ఆ ప్రాబ్లం పోతుంది. వాట్ ఎవర్ ద కమ్స్ అవుట్ ఆఫ్ ఎ గురుస్ మౌత్ ఈజ్ ఎ మంత్ర, నాట్ బి ఎ ఫార్ములా. సమ్ పీపుల్ మే గివ్ ఎ ఫార్ములా బట్ ద రియల్ ఉపదేశ్ ద రియల్ మంత్ర ఈజ్ వాట్ ఎవర్ ద స్పిరిచువల్ మాస్టర్. But it comes out of his mouth. Because the same words, if they're spoken by somebody else, it doesn't have the power. It is not the word, the mantra, when it becomes a carrier and conveys some spiritual power, then it becomes a mantra. Ram, it is a name. But if a guru blows it into your ears, Ram, then it becomes a mantra. Because there, it's a vehicle. It conveys a power. I think that Baba is my guru. I need a concrete expression of it. I saw in him that concrete expression. He was the one that who inspired me, who triggered that love of Baba in me. Whatever it is, I should follow. Like a blind man follows, he doesn't know the path. I was a blind man. I don't have any intelligence. I don't have any thinking. This why, how, these questions, no. I found a guru. I followed him, that's all. Who cares about the path? He's given a stick there, like the end of the other, the end of the stick, and he was walking and I was following him. He said, hey, sir, you are in charge of the satsang, and I was trusted. You have to come and arrange the quarters and do the satsang. I was living in Kota and I had to come to Vijayanagar. For 6 years, not even one time I missed. Sometimes when there was rain, there was a small canal going on between Vijayanagar and Kota. There was no bridge. Low bridge was there. When it rains, there is no transport. They used to run a small boat when this particular time. They used to go there. Sometimes I had 103, 105 fever. My parents used to shout at us, what is that? What is this? Are you crazy? Are you mad? This fever that you are in the rain, you want to go and travel all the way to Vijayanagar and do this stuff. No. He said, and I had to go. I went. Most of the times, many times I was alone.
arrange everything as 100 people were there and sit there and do the whole ritual alone. Am I doing bhajan, am I doing parayana, am I everything alone? When I went to him and said that I want to tell the path, show me the path. And in any word, whether it is spiritual instruction, material instruction, any instruction, that is law. Did you enjoy going, or was enjoyed? I enjoyed. You enjoyed it because the very fact of my following instruction is the joy. What more joy is needed? He has graced me with instruction, that is enough. I am fortunate enough. He didn't tell anybody, he told me that work. I am privileged. Yeah. That is how I served my Guru. That is how I am treading the path. To me, that is the Guru. I followed the principle. It's not the person there, it's the principle. मात पिता तुम मेरे मेरे प्रभु मेरे गुरु मात पिता तुम मेरे मेरे प्रभु मेरे गुरु जो है और जो सब कुछ तुम हो सद्गुरु मात पिता तुम मेरे माने दिया जन्म पिता ने दिया है नाम माने दिया जन्म पिता तुम हो सद्गुरु सांसों की यही डोर अभी शुरू अभी खत्म सांसों की यही डोर अभी शुरू अभी खत्म ये तुम हो सद्गुरु मात पिता तुम मेरे मेरे प्रभु मेरे गुरु जो है और जो है नहीं सब कुछ तुम हो सद्गुरु तुम हो सद्गुरु
ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ స్వర్గ సాయినాథ్ జగత్ బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సాయి బాబా 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 సాయి
బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి Bye.
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి Bye.
సాయి బాబా, 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 సాయి
ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా.
Bye.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ని శరద్ బాబూజీ కీ జై. సాయీ బాబా 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 Sai Baba 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 Sai Baba
baba sai baba sai baba sai baba sai baba sai baba Bye.
baba sai 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 baba baba sai 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 baba
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సాయి బాబా 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 సాయి.
సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ మన కరణ పాలన కరణ బచ్చోం కా పాలన కరణ జానా మన జగత్ సారా జానా మన జగత్ సారా బచ్చోం కా పాలన కరణ బచ్చోం కా పాలన కరణ సాయినాథ మహారాజ్ జయ సద్గురు శ్రీ సాయినాథ బాబూ